నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శనివారం 8వ తారీఖు ఏప్రిల్ నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ యజముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు పనిచేస్తుందండి. ఈ మొదటి జామ్ టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ముసుకరంగు చూసినట్లయితే కోడి నెమలి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగు ఉండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామలో. ఈ జామలో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి ఈ సూపులు గెలిచేవండి ఈ జామలో. ఈ జామలో ఓడిపోయేది చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగపింగళ, నల్ల నెమలి, నల్ల బ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ ఈ ఓడిపోయేవండి ఈ జామలో. ఈ జామలో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగపింగళి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ ఇవి ఓడిపోయేవండి ఈ జామలో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. రెండవ జామ్ చూసినట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండో జామ్ టైం అనేది నడుస్తుందండి. ఈ రెండో జామ్ టైంలో డేగా పింగాళి విజయం. ఈ డేగా పింగాళి విజయం టైంలో ముసుకురంగు చూసినట్లయితే డేగపింగళి. ఈ డేగపింగళి అనేది లోపల గట్టి కూసుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ డేగపింగళ టైంలో ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జామలో ఓడిపోయేట్లు చూసినట్లయితే లోపల నల్లబంగు ఉండి పైన బిరుస్తున్నటువంటి ఎక్కువగా ఈ జామలో ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పింగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల ఈ జామలో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పింగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఇవి జామలో గెలిచేవండి. ఈ జామలో ఓడిపోయేది చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల సేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు ఇవి జామలో ఓడిపోయేవండి. మూడో జామ్ టైం చూసినట్లయితే 10:45 నుండి 1 గంట వరకు ఈ మూడో జామ్ టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ముసుకురంగు చూసినట్లయితే కోడికాకి. ఈ కోడికాకి అనేది మెయిన్గా గెలుస్తుందండి ఈ జామలో. ఈ జామలో గెలిచే వాటికి లోపల తెల్లబంగు ఉండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఈ జామలో గెలుస్తే అండి. ఈ జామలో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఈ జామలో ఓడిపోతాయండి. ఈ జామలో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే
కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సీతవ, నల్లకట్ట అబరాసు, నల్ల మహిళ, నల్ల కోడి కక్కెర, నల్లకట్ట రసంగి, కోడికి అగడేగ. ఇవి జామలో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సీతవ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కిర, ఎర్ర మహిళ. ఇవి జామలో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సీతవ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కిర, ఎర్ర మహిళ. నాలుగో జాము చూసినట్లయితే 1 గంట కాడి నుండి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ 4వ జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ముసుగురంగు చూసినట్లయితే నెమలి డేగ. ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూర్చుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగకు ఉపయోగపడతాయి అండి. లోపల తెల్లబంగు ఉండి పైన నలుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మహిళ, నెమలి రసంగి, నెమలి సీతవ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కిర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు. ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ. ఇవి జాములో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్లకెక్కిర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ. ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. 5వ జాము చూసినట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ 5వ జాము టైంలో కాకి పింగళి విజయం. ఈ కాకి పింగళి విజయం టైంలో ముసుగు రంగు మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కాకి పింగళి. ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కూసుండి పైన మెత్తదనం ఉండాలి, పైన బిరుసు ఉండకూడదు. ఈ మెత్తదనం ఉన్నటువంటి కాకి పింగళకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. వీటికి ఆపోజిట్లో ఓడిపోయేట్లను చూసుకున్నట్లయితే లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉండాలి. లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోయే రంగులండి ఈ జాములో. ఈ జాములో సూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేతువ, గౌడు నెమలి, నల్లకట్ రసంగి, నల్లకెక్కెర, నల్ల మహిళ, కాకి పెట్టమరు. ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కెక్కెర, ఎర్ర మహిళ, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేరువ. ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కెక్కెర, ఎర్ర మహిళ, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేరువ. ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ 5 గంటల 30 నిమిషాల నుండి 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము వస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డేగ, తెల్లకెక్కెర, పసిమిగల అబరాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి. ఈ సూపులకు గెలిచేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ. ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళి,
నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ. ఇవి ఓడిపోయేవండి ఈ జమలో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. 5:30 తర్వాత ఖచ్చితంగా ఆ రోజు ఏమైతే వస్తుందండి. మీరు బాగా గమనించుకున్నట్లయితే మీకు అర్థం అవుతుందండి. ఈరోజు మీరు 5:30 తర్వాత గమనించుకుని చూడండి ఒకసారి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమల మీద డేగ ఓడిపోవును, నల్ల డేగ మీద తెల్ల డేగ ఓడిపోవును, పెంగళి మీద ఎర్రగౌడ శుద్ధకాకి ఓడిపోవును, పసుపు కాకి మీద నల్ల పొడకోడి ఓడిపోవును, పసుపు కోడి మీద శుద్ధకాకి ఓడిపోవును. ఈ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందండి. 2 గంటల నుంచి విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి, డేగ, పింగళి, కాకి ఓడిపోవును, పసుపు కోడి మీద డేగ ఓడిపోవును, ఎర్రగౌడ మీద శుద్ధ మహిళ ఓడిపోవును, ఎర్ర నెమల మీద పింగళి ఓడిపోవును. ఈరోజు దిక్కు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.